సిగ్గులోనోడు కేసీఆర్ నాదేం పోతుంది నా ముక్కింత పడుకుంది ఎంతైనా నేలకు రాస్తానే అన్నా అంటాడు. ఎందుకంటే అబద్ధాలతో నేను ఎక్కాలనుకున్నాడు. రేవంత్ రెడ్డి వస్తే తెలంగాణ నమ్ముతాడని నేను అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ అంటే నమ్మకం, కేసీఆర్ అంటే అమ్మకం. 2009లో సికింద్రాబాద్ ఎంపీ సీట్ అమ్ముకున్నది నువ్వు. రాజ్యసభలో నువ్వు ఇవాళ పార్థసారథి రెడ్డికి 200 కోట్లకు అమ్మినావు, గాయత్రి రవిచందుకు 300 కోట్లకు రాజ్యసభ అమ్ముకున్నావు. సిగ్గులేనోడా రాజ్యసభలు అమ్ముకున్న సన్నాసి నువ్వా నన్ను మాట్లాడేది. ఇవాళ కోటపేటలో 100 ఎకరాల భూములు నువ్వు అమ్ముకున్నావు. ఔటర్ రింగ్ రోడ్డు మేమేస్తే దాన్ని 100 కోట్ల ఔటర్ రింగ్ రోడ్డును ఇవాళ తెగ నమ్ముకున్నావు. నువ్వు అమ్ముకునేటోడి నువ్వైతే నమ్ముకున్న వాళ్ళని కాపాడేది మేము. కాబట్టి అమ్మకం నమ్మకం మధ్యనే ఈ పోటీ. నమ్మినం కాబట్టే, ప్రజలకు మాట ఇచ్చింది కాబట్టే శ్రీమతి సోనియాగాంధీ గారు 2004లో కరీంనగర్లో మాట ఇస్తే తెలంగాణ ఇస్తామన్నారు, తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఇవాళ తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ.